తెలంగాణ తినలేదా అందరూ గట్టిగా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జెడ్చర్లల గట్టిగా అంటే హైదరాబాద్ కినవాడల జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు మా అందరికి అత్యంత ఆప్తుడు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు పాలమూరు జిల్లాలో త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు అందరికంటే ముందు తన పదవికి త్యాగం చేసిన మా నా అన్న గౌరవనీయులు జెడ్చర్ల నియోజకవర్గాన్ని గతంలో మహబూబ్ నగర్ జిల్లాను కూడా ఆనాడు మంత్రిగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోయిన మీ అందరి అభిమాన నాయకుడు అన్న డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు ఈ జిల్లాను ఈరోజు తన సమర్థవంతమైన నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు అన్న మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు అన్న ఇప్పటిదాకా తన మాటలతో మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు పెద్దలు మల్లారెడ్డి గారు గౌరవనీయులు మన స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులైన సహచర శాసనసభ్యులు దేవరకద్ర ఎమ్మెల్యే సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో నాగర్ కర్నూలులో బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహించిన మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే సోదరులు మర్రి జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర బెవరేజ్ల కార్పొరేషన్ అధ్యక్షుడు తమ్ముడు అద్భుతమైన కళాకారుడు ఈ జిల్లా మట్టిబిడ్డ తమ్ముడు సాయి చంద్ గారు గౌరవనీయులైన రామావత్ వాల్యా నాయక్ గారు మన రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మన గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి సరిత గారు మహబూబ్ నగర్ మాజీ జెడ్పీ చైర్మన్ గారు అన్న భాస్కరన్న గారు ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి శాంతాకుమారి గారు ఇక్కడున్నది గౌరవనీయులైన మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు సోదరులు యాదయ్య గారు సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ గారు సోదరులు శివకుమార్ గారు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా డీసీఎంఎస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవనీయులు పిట్ల మురళి గారు అదేవిధంగా లక్ష్మీ రవీందర్ గారు మన జిల్లా మన మున్సిపల్ చైర్మన్ గారు పేరు పేరున వేదికపైన ఆసీనులైన మా మల్లప్ప గారు ఇంకా నాగిరెడ్డి గారు ఇంకా పెద్దలందరికీ పేరు పేరున ఎవరెవరి పేరైతే చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకోవాలి బయటకు తిట్టుకోవద్దని కోరుతూ వేదిక మీద ఉన్న మా కౌన్సిలర్లు మా మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా గౌరవనీయులైన జెడ్పీటీసీలు ఎంపీపీలు ఇంకా సింగిల్ విండోల అధ్యక్షులు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు గుగులోత్ రవి గారు మార్కెట్ కమిటీల అధ్యక్షులు ఇంకా ఇతర నాయకులందరికీ వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు మృగశిర కార్తె శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ పండుగ ఉన్నా ఒకవైపు చెరువుల పండుగ దశాబ్దం నిండుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు మిషన్ కాకతీయలో మనం బాగు చేసుకున్న చెరువుల కాడ నిండిన నీళ్లను చూస్తూ పండుగ చేసుకొని దొరికిన చేపలను కూడా బ్రహ్మాండంగా ఈరోజు వాటిని ఆరగించి మరికొంత ఆలస్యమైన బ్రహ్మాండంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు మొదలు దేవరకద్ర ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు దేవరకద్ర నియోజకవర్గంలో ఒక పరిశ్రమకు భూమి పూజ చేసినాం. ఆడికెళ్లి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి నియోజకవర్గమైన మహబూబ్ నగర్ పట్టణంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో 560 డబల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవాళ పేదలకు అందించే కార్యక్రమానికి మంచి కార్యక్రమాలు, మూడు కార్యక్రమాలు మృగశిర కార్తె నాడు మరి మంచి రోజు చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వచ్చేటప్పుడు నేను మల్లారెడ్డి అన్న మా శ్రీనివాస్ గౌడ్ అన్న లక్ష్మారెడ్డి అన్న అందరం కలిసి హెలికాప్టర్లో పోయినాం. వస్తుంటే పైనుంచి చూస్తుంటే ఈ ఎర్రటి ఎండాకాలంలో ఒక్కటంటే ఒక్క చెరువు కూడా ఇవాళ నిండని పరిస్థితి కానీ నిండు కుండలాగా లేని పరిస్థితి కానీ ఎక్కడా కూడా లేదు. మొత్తం పైనుంచి చూస్తుంటే ఎక్కడికక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి చెరువు ఇవాళ ఒక నిండు కుండలాగా ఎర్రటి ఎండాకాలంలో మత్తళ్ళు దుంకే పరిస్థితి కనబడతా ఉన్నది. వస్తూ ఉంటే లక్ష్మారెడ్డి గారు చూపెడతా ఉన్నారు, సార్ నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు చాలామంది మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు,
ఉద్దండాపూర్ రిజర్వాయర్ చూపెట్టిండు అన్న ఇది చూడండి ఉద్దండాపూర్ అని చెప్పి చూపెట్టి అక్కడికి వెళ్లి మళ్ళా హెలికాప్టర్ ఆయనకి చెప్పి పైలట్ కు చెప్పి కరివేన దిక్కు తీసుకుపోయిండు కరివేన కూడా చూపెట్టిండు ఎందుకు చూపెడుతున్నావు లచ్చన్న ఈ రెండు అంటే ఆయన అన్నది ఒకటే అన్న మొన్ననే ముఖ్యమంత్రి గారు నాగర్ కర్నూలులో చెప్పినారు ఉద్దండాపూర్ కరివేన నిండితే 144,000 ఎకరాలకు నా నియోజకవర్గంలో నీళ్లు రాబోతున్నాయి మా రైతుల సంతోషాన్ని మీతో పంచుకుంటున్నా దశాబ్దాల పాలమూరు గోస దశాబ్దాల పాలమూరు పీడబోతది ఒకసారి ఆ కృష్ణా నీళ్లు మా జెడ్చర్లకు వచ్చేయంటే ఉద్దండాపూర్ కెళ్లి కిందికి రంగారెడ్డికి పోయేయంటే ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతది దాంతో నా జన్మ ధన్యమైపోతది ఇక నాకు ఇంతకంటే సంతోషం ఏం లేదని చెప్పి మీ శాసన సభ్యులు లక్ష్మారెడ్డి గారు మీ అందరి రైతుల సంతోషాన్ని మా అందరితో పంచుకున్నారన్న మాట ఈ విషయం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక నాయకుడికి ఒక ప్రజాప్రతినిధికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఎట్లుంటదో చెప్పేటందుకు ఇది ఒక ఉదాహరణ చాలు కరివేన నిండితే ఏమైతది ఉద్దండాపూర్ నిండితే ఏమైతది నా నియోజకవర్గంలోని ఏ మండలానికి ఎన్ని నీళ్లు వస్తాయని లెక్కలతో సహా లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉండే అన్న చెప్తుండే మిడ్జిల్ మండలంలో కూడా 6 చెక్ డ్యాంలు కట్టినం కట్టడం వల్ల మాకు అక్కడ కూడా ఒక 5,000 ఎకరాలకు నీళ్లు వచ్చినాయి ముఖ్యమంత్రి గారి దయతోని ఉన్నకాడికి అవి కట్టుకున్నామని చెప్పిండు దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పిండు మొత్తం నియోజకవర్గంలో 628 చెరువులు ఉంటే 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 371 చెరువులకు మరమ్మతులు చేసినాం దానివల్ల ఒకవైపు మా మత్స్యకారులైన మా గంగపుత్ర సోదరులు ముదిరాజ్ సోదరులు వాళ్లకు లాభం జరిగింది రైతులకు లాభం జరిగింది కుల వృత్తుల మీద బతికే మా సోదరులందరికీ లాభం జరిగిందని చెప్పి లక్ష్మారెడ్డి గారు ఈరోజు చెరువుల పండుగ సందర్భంగా సంతోషంగా చెప్తా ఉండే మనమేమో 9 ఏళ్ళు నిండిన తెలంగాణలో 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తెలంగాణలో కొంత సంతోషకరమైన వాతావరణంలో పండుగ చేసుకునే ప్రయత్నంలో మనమున్నాం ఒక 15 రోజుల కిందట ఇక్కడికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు పాదయాత్ర అన్నట పాదయాత్ర చేసుకుంటా ఇక్కడికి వచ్చినారు వచ్చి మంచి మనిషి చల్లటి మనిషి అయిన లక్ష్మారెడ్డి గారిని నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు కొద్దిగా నోటి దూల ఎక్కువ ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు ఇదివరకు ఇట్లే వచ్చి తిట్టిపోతే మీరు ఏం చేసినారు 45,000 ఓట్లతో లక్ష్మారెడ్డి గారిని పోయిన ఎలక్షన్లో గెలిపించారు ఈసారి మీరు చేయవలసింది ఒకటే వాళ్ళు ఎన్ని తిట్లన్న తిట్టని మీరు చేయవలసింది పోయినసారి 45,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినారు ఈసారి 90,000 ఓట్ల మెజారిటీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించండి గెలిపించి ఆ సన్నాసులకు సమాధానం చెప్పండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఒక్క మాట 90,000 కాకపోతే లక్ష్మీ భయ్ నేను వద్దన్నాను 90,000 మీద ఎంత అన్నిచ్చుకో నేను వద్దన్నా అక్కడికి వెళ్ళి మురళన్న అంటుండు లక్ష అంటుండు నేను వద్దన్నా లక్ష కాకపోతే లక్షన్నరీ నేను అనేది ఒకటే ఒక్కసారి మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి మా అన్నదమ్ములు ఆలోచన చేయాలి ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే ఒక ఆయన రోడ్డు పట్టుకొని తిరుగుతాడు నేను 750 కిలోమీటర్లు తిరిగినా 800 కిలోమీటర్లు తిరిగినా ఎవడు తిరుగుమన్నాడు ఎంత గోస నీకెందుకు వచ్చింది ఏం అవసరం పడ్డది మీరు ఉన్ననాడు 50 ఏళ్ళు చక్కగా పనిచేస్తే ఈ సమస్యలు ఎందుకుంటాయి ఈ సన్నాసి యాత్రలు ఎందుకుంటాయి అసలు 50-55 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా ఎట్లుండే పరిస్థితి అన్నాడు వాళ్ళు 2014 ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంది ఆడబిడ్డల పరిస్థితి ఏంది తాగునీళ్ల పరిస్థితి ఏంది సాగునీళ్ల పరిస్థితి ఏంది ఎట్లా ఉండే పరిస్థితి ఒక్కసారి యాద్ చేసుకోండి ఆనాడు ఇదే జెడ్చర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు చక్కగా రాక మన ఊర్లో ఎవరన్నా మన చుట్టమో తెలిసిన ఆయన్నో చచ్చిపోతే మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంటులకు అన్నా ఒక అర్ధగంట కరెంటీ అన్నా బాయికాడికి పోతున్నాం స్నానాలు చేయాలి స్నానాలు చేయకపోతే ఇంట్లోకి రానియరు దండం పెడతా ఒక అర్ధగంట కరెంటీ అన్నా అని కరెంటోళ్లను బతిమలాడుకున్న రోజులు మర్చిపోదామా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఉన్నదా పరిస్థితి ఎన్నడన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గంటల కంటే ఎక్కువ కరెంట్ వచ్చిందా రైతులకు ఎన్నడన్న ఒక్కరోజు 6 గంటలు దాటిందా ఆ 6 గంటలు కూడా 2 దఫాలు ఇద్దరు 3 గంటలు ఒకసారి 3 గంటలు ఇంకోసారి ఆ వేసిన బోరుకు చక్కగా పనిచేయదు ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతాయి మోటార్లు వేలిపోతాయి కరెంటు రాదు వస్తే ఆ పారిన మడే వార్త తప్ప కింది మడి పారే అవకాశం లేదు అట్లాంటి పరిస్థితి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలన తాగునీరుకు గోస పక్కన మహబూబ్ నగర్ పట్టణంలో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేది 14 రోజులకు ఒక్క పూట అది కూడా గంట సేపు మరి జెడ్చర్ల పరిస్థితి ఏందో నాకంటే బాగా మీకే తెలుసు జెడ్చర్ల పట్టణంలో కానీ జెడ్చర్లలో ఉండే పల్లెటూర్లలో కానీ
ఈ వేదిక మీద ఉన్న మా నాయకులను నేను అడుగుతా ఉన్నా, వేదిక ముందున్న మా ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా. ఎండాకాలం వచ్చిందంటే భయమైతుండే ఎమ్మెల్యేలకు, ఎండాకాలం వచ్చిందంటే సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు భయమైతుండే. ఊళ్ళకు పోవాలంటే భయం, ఏ ఊరికి పోతే ఎక్కడ బిందెలడ్డం పెడతారో, ఏ ఊరికి పోతే ఎక్కడ కుండలు మరలేసి తంతారో, ఏ ఊరికి పోతే బోరింగ్లు అడుగుతారో, ఏ ఊరికి పోతే మోటార్లు అడుగుతారో అని భయపడే పరిస్థితులు ఇలా ఉన్నదా? తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, మిషన్ భగీరథ వచ్చినాక కడుపు నిండా నీళ్ళు వస్తున్న మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పేది వాస్తవమైతే చప్పట్లు కొట్టండి, లేకపోతే కొట్టకండి. ఇది వాస్తవం కాదా? 75 ఏళ్లలో ఏ సన్నాసి కాంగ్రెస్ నాయకుడు చెయ్యని ఆలోచన చేసి ఇవాళ 43-44 వేల కోట్ల రూపాయలతో ఇంటింటికి నల్లా పెట్టి భారతదేశ స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేసి నిల్లిచ్చిన మాట వాస్తవం కాదా? మీ జడ్చర్లలోని బంజారా తండాలలో, బంజారా హిల్స్ లో దొరుకుతున్న నీళ్లు మీ తండాలలో వస్తున్న మాట వాస్తవం కాదా? ఇంటింటికి నల్లా పెట్టిన మాట వాస్తవం కాదా? చెరువులను బాగు చేసిన మాట వాస్తవం కాదా? ఉద్దండాపూర్ రిజర్వాయర్, కరివెన రిజర్వాయర్ 90% పూర్తయిన మాట వాస్తవం కాదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను గతంలో 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాయు వేగంతో పూర్తి చేసి ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ సన్నాసులు కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసినా, అటు బీజేపీలు కృష్ణా జిల్లాల నీళ్లు పంచకపోయినా మనం ఇవాళ శరవేగంగా పనులు చేసుకుంటూ ఈ ఆగస్టు సెప్టెంబర్ నాటికి మొదలు కరివేన నిండుతుంది, అటెనక 2-3 నెలలకు ఉద్దండాపూర్ కూడా నిండి మీ జడ్చర్ల నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చెరువులను పట్టించుకోలే అన్నాడు, సాగునీరుని పట్టించుకోలే, కృష్ణా జలాలను పాలమూరుకు దేవాలని ఆలోచన చేయలే, పరిశ్రమలు దేవాలని ఆలోచన చేయలేదు, ఆఖరికి ముసలోళ్లకు పెన్షన్లు కూడా సరికి ఇయ్యలేదు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంలో, అంతకుముందున్న ప్రభుత్వంలో 75 రూపాయలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు. అది కూడా ఎట్లా ఉండే పరిస్థితి? చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఆ 200 రూపాయలకే అది ఇచ్చినోడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి ఓ దానికి డబ్బా కొట్టుకొని పెద్ద పెద్ద బిల్డప్లు. మరి ఈరోజు ఏంది పరిస్థితి? ఒక్క జడ్చర్ల నియోజకవర్గమే తీసుకుంటే మీకు నియోజకవర్గంలో జడ్చర్లలో 32,477 మందికి నెలకు 2,000 రూపాయల చొప్పున 3,000 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు అందించి ఆ పెద్ద మనుషులకు ఆసరాగా నిలబడి వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలో 29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది, నెలకు 200 పెన్షన్, సంవత్సరానికి మొత్తం ఖర్చు 800 కోట్లు. ఈరోజు మన ప్రభుత్వంలో తెలంగాణలో 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయంటే 17 లక్షల మందికి ఎక్కువ వస్తున్నాయి పెన్షన్లు. 200 పెన్షన్ 2,000 రెట్లయింది, సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నేను చెప్పేది అవాస్తవమా? అవాస్తవమైతే తప్పకుండా కాంగ్రెస్ నాయకులను నేను అడుగుతా ఉన్నా, లెక్కలతో రండి, లక్ష్మారెడ్డి గారు తయారుంటారు. మీరు ఎక్కడ జడ్చర్లలో ఎక్కడికి వచ్చినా, మహబూబ్ నగర్లో ఎక్కడికి వచ్చినా శ్రీనివాస్ గౌడ్ అన్న, లక్ష్మారెడ్డి అన్న రెడీగా ఉంటారు. లెక్కలతో సహా సాధికారంగా మీ బట్టలిప్పే ప్రయత్నం మేము చేస్తాం, బట్టలిప్పి చూపెడతామని చెప్తే ఇవాళని సవాల్ చేస్తా ఉన్నా. ఒకటి రెండు కాదు, ఏ రంగంలో చర్చకు వస్తారో రండి. మీరు పేసిన పెద్ద ఉద్దారకమైంది, మేము చెడగొట్టింది ఏంది, మేమేమన్నా ఉంటే ఇంకా బాగా చేసినాం. కానీ ఇలా వచ్చి నోటికొచ్చిన బూతులు జడ్చర్లనట, ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి అభివృద్ధి కనబడతలేదట. అంటే మీరేమో పీకి పందిరేసినారు, 5 దశాబ్దాలు మేము వచ్చి చెడగొట్టినాం. నేను ఒక్కటే మాట్లాడుగుతా ఉన్నా, జడ్చర్లను మున్సిపాలిటీ ఇప్పుడు ఏమన్నారు లక్ష్మారెడ్డి గారు, మాది గ్రేడ్ 2 మున్సిపాలిటీ ఉన్నది కానీ జనాభా బాగా పెరిగింది, ఎందుకంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఎక్కువ మరి పట్టణం బాగుపడ్డది, పక్కకు మహబూబ్ నగర్ పెరిగింది, మా పట్టణ జనాభా కూడా పెరిగింది, గ్రేడ్ 1 మున్సిపాలిటీ చేయమని మన లక్ష్మారెడ్డి గారు అడిగినారు. వెంటనే ఆర్డర్లు ఇస్తాం, తప్పకుండా గ్రేడ్ 1 మున్సిపాలిటీగా జడ్చర్లను చేస్తాం. దాంతోపాటు లక్ష్మారెడ్డి గారు మరొక 30 కోట్ల రూపాయల నిధులు అడిగినారు, అది కూడా వెంటనే మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఒక్కటే మాట, దయచేసి మా ఆడబిడ్డలను ఆలోచించమని అడుగుతున్నా. ఎవరిని పట్టించుకోలే కేసీఆర్ గారు, ఎవరిని ఇడిచిపెట్టిండు కేసీఆర్ గారు చెప్పండి నాకు. మా రైతన్నలు ఆలోచన చేయాలా? కేసీఆర్ రాకముందు చెరువును పట్టించుకోలే, సాగునీరు పట్టించుకోలే, బోరు బాయిలు ఏసీ మీరు అలసిపోయి కరెంటు రాక మొగులు దిక్కు చూసుకుంటూ వ్యవసాయం చేసే పరిస్థితుల్లో మీరు అప్పుల పాలై చచ్చిపోయినా ఎవడు పట్టించుకోలే కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదే ఈరోజు కేసీఆర్ వచ్చినాక, భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని ఆలోచన. వానాకాలం నాట్లేసే టైం వచ్చిందంటే
యాసంగి పంటకు నాట్లేసే టైం వచ్చిందంటే ఇలా మీ ఫోన్లు టింగ్ 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 అని మోగుతలేవు. రైతు బంధు మీ ఖాతాలో పడతలేదా? ఎకరం పొలం ఉంటే 10,000 రూపాయలు వస్తున్న మాట నిజమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క జడ్చర్ల నియోజకవర్గం, ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలో ఈరోజు రైతు బంధు కింద 88,591 మంది రైతులకు ఇప్పటికీ 900,26,22,135 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడున్న రైతన్నలను, ఇదివరకు ఎవడన్నా కాంగ్రెస్ వాడు 0.5 పైసా ఇచ్చిండా మీకు పంట పెట్టుబడి కింద 0.5 పైసా సాయం చేసి నడున్నాడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేశంలో? మరెందుకో వాళ్ళు ఉన్ననాడు ఎందుకు ఆలోచన చేయలేదు? వాళ్ళు అప్పుడున్నప్పుడేమో 200 పెన్షన్, ఆ రోజు 2,000 పెన్షన్ ఆలోచన రాలే. రైతుకు సాయం చేయాలని ఆలోచన రాలే. రైతుకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని ఆలోచన రాలే. ఆఖరికి రైతు చచ్చిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆలోచన రాలేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనసున్న నాయకుడు కాబట్టి, దిల్లున్న నాయకుడు కాబట్టే ఈరోజు ఏ రైతు కుటుంబం కూడా రోడ్డున పడద్దు, వాళ్ళు అవస్థలు పడద్దు అని చెప్పి రైతు బీమా మీరు రూపాయి కట్టే అవసరం లేకుండా 1,450 కోట్లు ప్రభుత్వమే కట్టి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతన్నలకు రైతు బీమా ఇచ్చిన నాయకుడు, ఆ కుటుంబాల్లో ధీమా నింపిన నాయకుడు కేసీఆర్. జడ్చర్ల నియోజకవర్గంలో ఈరోజు రైతు బీమా కింద దాదాపు 1,433 కుటుంబాలకు, 1,433 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5,000,000 రూపాయల చొప్పున వారం పది రోజుల లోపల వాళ్ళ ఖాతాలో వేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులను, దేశంలో మీరు కూడా ఒక 4-5 రాష్ట్రాల ప్రభుత్వం ఉన్నది, ఎక్కడన్నా రైతు బీమా ఉన్నదా? ఎక్కడన్నా మీ ప్రభుత్వాల్లో రైతు బంధున్నదా? ఎక్కడన్నా 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే సంస్కారం ఉన్నదా? మీరొచ్చి మా మీద మాట్లాడతారా? ఎక్కడన్నా 2,000 రూపాయల పెన్షన్ ఉన్నదా? ఎక్కడన్నా కనీసం రైతులను పట్టించుకున్న పరిస్థితి ఉన్నదా? వాస్తవాలు ఇట్లా ఉంటే ఈరోజు మా ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో ఇవాళ రేపు ఎక్కడన్నా ఒక పెళ్లి చేయాలంటే నానా అవస్థలు పడే పరిస్థితి ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే. అందుకే పెద్దలు అంటారు, ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. మీ లక్ష్మారెడ్డి గారు ఇల్లు కడుతున్నాడు, పెళ్లి కూడా చేసి మీ జడ్చర్ల నియోజకవర్గంలో ఈరోజు 8,550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి కింద, షాదీ ముబారక్ కింద 116 రూపాయలు మీ ఖాతాల్లో వేసిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి. ఒక మనసున్న ప్రభుత్వం ఉంటే, మంచి ప్రభుత్వం ఉంటే, మనసున్న మంచి మనిషి మీ ఎమ్మెల్యే ఉంటే ఈ పనులన్నీ జరుగుతాయి. గతంలో ఏమీ చేయనోళ్ళు, గతంలో ఆనాడు అధికారం ఇచ్చినప్పుడు చాతగాని వెదవలు ఇలా మళ్ళీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నాకు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే, మొన్న వచ్చి మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుని పరిస్థితి చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తున్నది. వెనకటికి ఆనాడెప్పుడో మన జడ్చర్ల సొంటి పట్టణంలోనే ఒక పిల్లగాడు ఉండే, 12-13 ఏళ్ళు ఉండే వానికి. చిన్నప్పటి నుంచే వాడికి చదువు రాలేదు, చదువు సందేహం లేదు. తెల్లారు లేస్తే ఇక రోజు మందుగొట్టుడు, జర్దా బుక్కుడు, గుట్కా బుక్కుడు, అన్ని దిక్కుమాలిన సోపట్లు, దిక్కుమాలిన అలవాట్లతోని అట్లే పెరిగి 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 పెద్దోడు అయిండు. పెద్దోడు అయినాక ఆయన 17 ఏళ్ళకు వచ్చిండు. వచ్చి ఓ రోజు బాగా తాగిండు. ఆ తాగిన నషాలో ఆయన ఇంకా తాగాలనిపించింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబులకు వెళ్ళి పైసలు కొట్టేయవేయండు. వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, గట్టిగా పట్టుకున్నది, దౌడ మీదకి ఒక్కటి చంపింది. బుద్ధి లేదురా నీకు, సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని గట్టి గట్టిగా 2-3 తొట్టింది. కొడితే వాడు తాగి ఉన్నాడు, హోస్టల్ వెళ్ళాడు. పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని వాళ్ళ అమ్మని గట్టిగా కొట్టిండు. అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఉరికొచ్చిండు, ఎంత పని చేస్తారో నాయన అని చెప్పి వాళ్ళ నాయన ఉరికొచ్చిండు. వాళ్ళ నాయన కూడా 2-3 గుద్దిండు పిల్లగాన్ని. వాళ్ళ నాన్నని కూడా మరలబడి వాడు కొట్టిండు, నాయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు. మరి ఇక తల్లిదండ్రిని చంపితే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, మర్డర్ చేస్తే తీసుకుపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, తీసుకొచ్చి జడ్జి గారు ముంగట నిలబెట్టింది ఆ పిల్లగాన్ని. ఆ జడ్జి గారు మీ లక్ష్మారెడ్డి లెక్క చాలా మంచోడు, పద్ధతి గల మనిషి ఆ జడ్జి, లక్ష్మారెడ్డి సాబ్ లెక్క మంచోడు అన్నట్టు. జడ్జి గారు చూసినాడు కిందికి వెళ్ళి మీద దాకా పిల్లగాన్ని చూసి, అరే నేను జీవితంలో చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన, చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, లత్కోరగాళ్ళని చూసిన, ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్ గాని అయితే చూడలేదు రాబాయ్, నీకేం శిక్ష వేయాలో నాకైతే దోస్తలేదు, తల్లిని తండ్రిని చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలియదు, నువ్వే చెప్పురా అన్నాడంట. అంటే వాడేమన్నాడంటే ఇరికేనా అప్పుడు, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథ పిల్లగాని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడంట వాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళను, 55 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు
కరెంట్ ఇయ్యక నీళ్ళు ఇయ్యక సావగొట్టినోళ్ళు మళ్ళీ మీరే వచ్చి నక్క వినయాలు ప్రదర్శించుకుంటా ఓహో ఆహా అని ప్రేమలు గురిపించుకుంటా ముసలి కన్నీరు గార్చుకుంటా మీరు డైలాగులు కొడతా మిమ్మల్ని ఎవడు నవ్వుతారా నాయన మీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కుమల్ల ఆయన ముందే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగోడు గాయన చేతులగిన పొరపాటున ఆ పార్టీని వాళ్ళు పిచ్చోలు పెట్టిండ్రు కానీ పొరపాటున ఒక్క ఓటేసినా గట్లాంటి దిక్కుమాలిన పార్టీకి అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు మళ్ళా 200 పింఛన్ వస్తుంది మళ్ళా 3 గంటలు కరెంటు కోతలు రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీం అంతే తప్ప మళ్ళా ముందుకు పోయే పరిస్థితి అయితే ఉండదు. ఇవాళ తెలంగాణ ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఒక దశాబ్దం తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకుంటూ పరిశ్రమలు తెచ్చుకుంటూ మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసుకొని సాగునీటి సమస్య పరిష్కారం చేసుకొని గృహలక్ష్మి ద్వారా మళ్ళొక 4,000 ఇండ్లు ఇచ్చుకొని కొత్తగా దళిత బంధు ద్వారా మరొక 1,100 మందికి ప్రతి నియోజకవర్గానికి అవకాశం ఇచ్చుకొని ఇప్పుడిప్పుడే ఒక దరికి పడుతున్నాం. దశాబ్దాల సమస్య మా గిరిజన నాయకులది, మా గిరిజన బిడ్డలది. ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు? మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మా తాండాలు గ్రామ పంచాయతీలు కావాలని ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు? 1980 నుంచి అడుగుతా ఉన్నారు. కానీ ఎవ్వరు పట్టించుకోలే. ఇవాళ మా గిరిజన సోదరులది రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచినా, మీ తాండాలను గ్రామ పంచాయతీలు చేసినా ఆ క్రెడిట్ మొత్తం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోడు భూముల సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించి మీకోసమే పోడు పట్టాలు కూడా ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగానే అందించబోతా ఉన్నాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, డైలాగులు కొట్టేటోళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటోళ్ళు, మనది కాకపోతే కాశీ దాకానైనా దేకేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ పని చేసి మీ మనసు గెలుచుకునే వాళ్ళు లక్ష్మారెడ్డి లాంటి నాయకులు అరుదుగా ఉంటారు. అందుకే లక్ష్మారెడ్డి గారిని ఈసారి 90,000 ఓట్ల మెజారిటీతో పోయినసారి కంటే డబల్ మెజారిటీతో తిరిగి శాసనసభకు పంపించాలని మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి నాకు పోయేతందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ. గట్టిగా గట్టిగా మొత్తం వినవడాలి. ఇలా ముగశిర కార్తే అందరికీ వినవడాలి హైదరాబాద్ దాకా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.